అందరికీ నమస్తే. ఒక మంచి రియల్ స్టోరీ అండి. కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుంది. యువతకు, నేటి యువతకు ఉపయోగపడేటువంటి గొప్ప కథ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊర్లో ఒక సాధారణ మధ్యతరగతి సంబంధించినటువంటి చిన్న ఉద్యోగి ఉండేవాడు. ఎంతో ఆనందంగా సాగుతున్న జీవితం. ఒక కొడుకు, భార్య, తండ్రి, చక్కటి జీవితం. కొడుకు పెద్దవాడయ్యాడు. కొడుకు పుట్టగానే తను సంతోషించాడు, పెద్దవాడయ్యాడు. తను నచ్చిన కాలేజీలో జాయిన్ చేశాడు, తను నచ్చిన స్కూల్లో జాయిన్ చేశాడు. తనకున్నంతలో సంతోషంగా సాగిపోతున్న జీవితం. ఈ టైంలోనే కాలేజీకి వచ్చినటువంటి తర్వాత కొడుకు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, నాకు ఒక బైక్ కొనియాలి అని అడిగాడు. ఆల్రెడీ అప్పటికే ఆ తండ్రి తన యొక్క కాలేజ్ ఫీజు కోసం కానీ, తన యొక్క అవసరాల కోసం కానీ తనకున్నటువంటి దాంట్లో అనేక రకాలైన ఇన్స్టాల్మెంట్స్, లోన్స్ అన్నీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. తనకున్న శక్తి కంటే మించి ఆ కొడుకును పెంచడం మొదలుపెట్టాడు ఎంతో ప్రేమగా. సరే అని, నాన్న ఇప్పుడు బైక్ ఎందుకు నాన్న, కొద్ది రోజుల తర్వాత ఆలోచించి తీసుకున్నామని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. దానికి ఆ కొడుకు విసురుగా, నేనేం అడిగినా అలాగే చెప్తావు, నా ఫ్రెండ్స్ అందరికీ బైక్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో, డబ్బులు నాకు ఇకపోతే పోనీ నువ్వే ఉంచుకో అని చెప్పేసి విసురుగా తల్లి చెప్తున్నా వినకుండా, ఫోన్ చేయకుండా, పలకకుండా వెళ్ళిపోతాడనమాట ఆ కొడుకు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కోపం అనేది మనిషిని ఎటువైపు తీసుకెళ్తుందో కూడా తెలియదు. ఆ యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లకు అలా ఉంటుంది. వేసుకుని తన యొక్క తండ్రి షూస్ వేసుకొని వెళ్ళిపోతాడనమాట. ఆ కోపంలో షూస్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆకలి ఒక పక్క, దాహం ఒక పక్క, పైన ఎండ ఒక పక్క, నడుచుకుంటూ పోతున్నాడు. ఎంత దూరం పోయినా అతనికి గమ్యం తెలియదు. ఎందుకంటే పోతూ పోతూ ఎప్పుడూ చేయని ఒక పని చేశాడు. అదేంటంటే తండ్రి పర్సు తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో ఏముంది చూసుకోలేదు. తీసుకుని అందులో డబ్బులంతా దాంట్లో పెట్టుకుంటాడేమో నాన్న అనే ఉద్దేశంతో తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. సరే, చాలా దూరం నడిచిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది. రైల్వే స్టేషన్ పోతే ఇప్పుడే రైలు వెళ్ళిపోయింది, ఇంకా మీకు 6-7 అవర్స్ వరకు రైలు లేదని చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఆ కాళ్ళ బూట్లు గుచ్చుకుంటూ ఉంటాయి, నడుస్తుంటాయి దారిలో. ఏంటబ్బా ఇలా గుచ్చుకుంటుంటాయి అని తీసి రక్తం చల్లగా తగులుతుంది, కాలికి రక్తం వస్తుంది. ఏంటి అని చూస్తే పెద్ద హోల్ ఉంటుంది, రోడ్లో పోయి గుచ్చుకొని ఆ పిల్లాడి కాలికి రక్తం వస్తుంది అనమాట. సరే అని, ఇంకా టైం ఉంది కదా, ట్రైన్ వచ్చేంత వరకు పర్సులో ఎంత డబ్బు ఉంది, ఏంటి, నాన్న ఎంత దాచిపెట్టాడు, నాకు ఇవ్వకుండా అని చెప్పేసి తీసి చూస్తాడనమాట. చూసిన ఆ పిల్లాడికి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అందులో ఏముంటాయి ఆ పర్సులు అంటే, తనకు కాలేజీలో ఉన్నప్పుడు కట్టినటువంటి ఫీజుకి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ రసీదు, తన కోసం స్కూటర్ కొనాలని తన పాత స్కూటర్ని ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకోవడానికి, కొత్త పాత స్కూటర్ తీసుకోండి, కొత్త పాత స్కూటర్ ఇచ్చేయండి, కొత్త స్కూటర్ ఎక్స్చేంజ్ చేసుకోండి అని ఎక్స్చేంజ్ ఆఫర్ పేపర్ ఉంటుంది. తన ల్యాప్టాప్ కోసం తీసినటువంటి ఇన్స్టాల్మెంట్ బిల్లు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. తను చేసినటువంటి అన్ని ఇన్స్టాల్మెంట్ పేపర్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఒక చిల్లి గవ్వ కూడా ఆ పర్సులో ఉండదు. అప్పుడు ఆలోచిస్తాడు, నా తండ్రి ఎంత కష్టపడ్డాడో కదా. అంతేకాకుండా ఇంకొక చిన్న లెటర్ ఉంటుంది ఆ యొక్క పర్సులో. అదేంటంటే, సరైనటువంటి షూస్ కూడా లేకుండా ఆఫీస్కి వస్తున్నావు కదా నువ్వు అని చెప్పేసి మెమో ఇస్తాడు పై ఆఫీసర్. అంటే ఆ తండ్రి షూస్ కొనుక్కోకుండా ఈ కొడుకు కావాల్సిన ల్యాప్టాప్ కానీ, షూస్ కానీ, బట్టలు కానీ అన్నీ కొనించాడు. అప్పుడు ఆ అబ్బాయికి కళ్ళలో నీళ్లు చెమరుస్తాయి. చెమర్చి సరే అని విసురుగా ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని పోతాడు. పోతూ పోతూ పోయేటప్పటికి ఇంటికి బయలుదేరినటువంటి కొడుకు కళ్ళ నిండా నీళ్లు. తండ్రి రూపమే గుర్తొస్తుంది, తండ్రి ఇంత కష్టపడ్డా నా కోసమని. సరే అని వెళ్తూ వెళ్తూ, అయ్యో నాన్న బైక్ ఏమైనా ఇచ్చేస్తాడేమో ఉండు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తే ఆ దారిలో ఈ బైక్ ఎక్స్చేంజ్ షాప్ ఉంటుంది. పోయి గట్టిగా తండ్రిని కౌగిలించుకొని కళ్ళ నీళ్ళు పక్కన నిలబడుకొని కళ్ళ నీళ్ళు కారిస్తే అభుజం మీద తండ్రి కళ్ళ నీళ్ళు పడతాయి. అడుగుతాడు, ఏమైంది నాన్న అంటే, నాన్న నువ్వు బైక్ అక్కడ అప్పటికి ఆ బైక్ కోసం తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఆ బైక్ వాడితో మంచి బైక్ ఇవ్వయ్యా, నా కొడుకు హీరోలాగా ఉండాలి ఆ బైక్ మీద, ఈ బైక్ తీసుకొని ఎంతైనా పర్వాలేదని అడుగుతున్నాడు. అప్పుడు నాన్న, వద్దు నాన్న, మీరు ఈ బైక్ ఇవ్వకండి, మీ యొక్క విలువ నాకు తెలిసింది, ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఈ బైక్ కొన్నారో, ఇదే చాలు నాన్న, నాకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ తల్లి తండ్రిని కౌగిలించుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన కథ ఏంటంటే, ఏ కొడుకైనా కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల కోసమే ప్రాణాలు అర్పించి జీవిస్తారు కాబట్టి వాళ్ళకు తమున్నంతలో కొనిస్తారు. కానీ ఫ్రెండ్స్ కోసము, లగ్జరీల కోసం పోయి తల్లిదండ్రులు బాధ పెట్టకూడదని ఆ పిల్లవాడు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తాడు. మంచి ఉద్యోగం సాధించి ఆ తండ్రిని సుఖపెడతాడు. కాబట్టి ఇది కథ. ఇందులో మనం తెలుసుకునే నీతి ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.